అందం టాలెంట్ ఉంటే అవకాశాలకు కొదువ లేదు. మన డైరెక్టర్స్ చెబుతున్న మాటలు ఒక్కోసారి నిజమే అనిపిస్తుంది. ముఖ్యంగా పూరి జగన్నాథ్, మన టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్స్ చాలా తక్కువ సంఖ్యలో ఉంటారు. ఒక్క ఆడిషన్ పెడితే ఒకటో రెండో పోర్ట్ ఫోలియోలు వస్తాయి. అదే ముంబైలో అయితే చాలా మంది మోడల్స్ దొరుకుతారు అని చాలా సందర్భాల్లో తెలిపారు. ఈ క్రమంలో బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ టాలీవుడ్ లో మహేష్ బాబు సరసన వన్ నేనొక్కడిని సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నాగ చైతన్యతో దోచే సినిమాలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ సరసన ఆదిపురుష్ సినిమాలో కృతి సనన్ నటించింది. ఆదిపురుష్ రిలీజ్ అయ్యాక టాప్ హీరోల పాన్ ఇండియన్ మూవీస్ అన్నిటికీ ఆమె వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ అవుతారనే టాక్ కూడా వినిపించింది. నార్త్ నుంచి ఓ హీరోయిన్ సౌత్ కి అడుగు పెడుతుంది అంటే సినీ ఇండస్ట్రీ దృష్టి ఒకే చోట ఆగుతోంది. ఈ హీరోయిన్ కి హిట్ పడుతుందా పడదా, సౌత్ లో స్టార్స్ పక్కన చేసే చరిష్మా కంటిన్యూ అవుతుందా లేదా, ఇలాంటి ప్రశ్నలన్నింటికీ కొందరు పక్కాగా సమాధానం చెబుతుంటే మరికొందరు మాత్రం బై బై అంటూ ముంబైకి చెక్కేస్తున్నారు. లైగర్ గర్ల్ గా అనన్య పాండేని ఒక రేంజ్ లో ఊహించుకున్నారు సౌత్ జనాలు. పొడుగు కాళ్ల సుందరి అనన్య పాండే మన ఆరడుగుల అందగాళ్ల సినిమాలో అద్భుతమైన అవకాశాలు కొట్టేస్తారని అంతా ఫిక్స్ అయిపోయారు. కానీ విజయ్ దేవరకొండతో నటించిన లైగర్ సినిమా ఫ్లాప్ కావడంతో అనన్యని అందరూ మర్చిపోయారు. అనన్య పాండే కన్నా ముందే సాహోతో సౌత్ ని పలకరించిన భామ శ్రద్ధ కపూర్. డార్లింగ్ ప్రభాస్ పక్కన మంచి మార్కులు కొట్టేసినప్పటికీ అవకాశాలు అందిపుచ్చుకోవడంలో మాత్రం వెనక పడిపోయారు. డార్లింగ్ తో రీసెంట్ గా నటించిన కృతి సనన్ సంగతైతే ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆదిపురుష్ సినిమా ఫ్లాప్ కావడంతో కృతి సనన్ వైపు ఎవ్వరూ చూడటం లేదు. కియార్ అద్వానీ మాత్రం సక్సెస్ లు ఫ్లాప్ లతో నాకు సంబంధం లేదు, నాకు నచ్చిన సినిమాలు నేను చేస్తాను అని స్టేట్మెంట్ ఇచ్చింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పక్కన ఆమె నటించిన వినయ విధేయరామ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. అయినా మళ్లీ రామ్ చరణ్ సినిమా గేమ్ చేంజర్ లో నటించింది. కియారా పక్కా ప్రొఫెషనల్ హీరోయిన్, గ్లామర్ విషయంలో ఆమెకు ఎలాంటి హద్దులు ఉండవు. నార్త్ లో రిలీజ్ అవుతున్న ఆమె సినిమాలన్నీ హిట్లే. ఇలాంటి క్వాలిటీస్ ఆమెకు మంచి ఛాన్సులు తెచ్చిపెడుతున్నాయి. కియారా తర్వాత నార్త్ నుంచి వినిపిస్తున్న మరో నాయక పేరు దిశా పటాని. ఓవైపు ప్రభాస్ పక్కన ప్రాజెక్ట్ కేలో నటిస్తున్నారు దిశా పటాని. అలానే సూర్య హీరోగా నటిస్తున్న కంగువలోనూ నటిస్తోంది. ఈ రెండు సినిమాలు రిలీజ్ అయితే దిశా పటానికి ఉన్న క్రేజ్ అమాంతం పెరుగుతుంది. మొత్తానికి బాలీవుడ్ హీరోయిన్ దిశా పటాని ఈ రెండు సినిమాల మీద చాలా ఆశలు పెట్టుకుంది.